హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. యాక్చువల్గా ఈరోజు మేము ఇండియా వెళ్తున్నాం. ఇది ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. ఇప్పుడే మేము స్టార్ట్ అవుతున్నాము. 11:00 కి మా ఫ్లైట్ ఉంది. చలో, లెట్స్ గో. మా జర్నీ ఎలా ఉంటుంది, ఏంటి అనేది మేము మీతో షేర్ చేసుకుంటాం. చలో వెళ్దామా? మరి చలో బాయ్. మా లగేజ్ అంతా కార్లో పెట్టేసుకొని, దేవుడికి దండం పెట్టుకొని, మా జర్నీ సేఫ్గా అవ్వాలి అని మొక్కి ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి 3 అవర్స్ జర్నీ ఉంది. సో అందుకే మేము మార్నింగ్ 5:00 స్టార్ట్ అయ్యాము. సో అప్పుడే సన్ రైజ్ అవుతుండే, వ్యూ అయితే చాలా బాగుండే. అండ్ ఇండియా వెళ్తున్నాం అనే ఒక ఫుల్ ఎగ్జైట్మెంట్తోనైతే మేము స్టార్ట్ అయిపోయాము ఇంటి నుంచి. మా ఫ్లైట్ 11:00 ఉంది. మేము ఎయిర్పోర్ట్కి 9:30 రీచ్ అయ్యాం. యాక్చువల్గా అయితే 8:30 రీచ్ అవ్వాలి, కానీ టోక్యో సిటీ ఎంటర్ అవ్వగానే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే, ఎందుకంటే మార్నింగ్ కదా. సో అందరు ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అందుకే మాకు ట్రాఫిక్ జామ్ అయింది. 1:30 ప్రియర్గా మేము ఎయిర్పోర్ట్లో అయితే రీచ్ అయ్యాం. పాపం విహాన్ పొద్దున్నే లేచాడు కదా, సో తనైతే ఫుల్ స్లీపీ మోడ్లో ఉండే. అండ్ పృథ్వి కార్ పార్కింగ్ కోసం వెళ్ళాడు. సో మేము తన కోసం వెయిట్ చేసి అందరం కలిసి మళ్ళీ చెక్ ఇన్ చేసాం మా లగేజ్ అంతా. అండ్ అక్కడ మాకు ఒక పెద్ద ప్రాబ్లం అయింది. అదేంటంటే, నాకు 46 కేజీస్, పృథ్వీకి 46 కేజీస్, అండ్ విహాన్కి 10 కేజీస్ లగేజ్ అలౌడ్ ఉండే. సో మా బ్యాగ్స్, నా బ్యాగ్ 46తో ఫిల్ అయింది, పృథ్వీ 46 ఫిల్ అయింది, విహాన్ 10 కేజీస్ మాత్రం. మేము ఏం చేసామంటే, మా బ్యాగ్స్లో, లైక్ నా బ్యాగ్లో 5 కేజీస్, పృథ్వీ బ్యాగ్లో 5 కేజీస్ యాడ్ చేసాం. కానీ జపాన్ వాళ్ళు ఒక రూల్ ఉంటే రూలే కంపల్సరీగా ఫాలో అవుతారు, అది ఏమైనా కానీ. సో వాళ్ళు ఏమన్నారంటే, మా దాంట్లో ఉన్న ఎక్స్ట్రా 5 కేజీస్ మీరు కంపల్సరీగా సపరేట్ బ్యాగ్లోనే పెట్టాలి అని అన్నారు. సో నేనైతే చాలా టెన్షన్ అయిపోయాను. అయ్యో, ఎలా ఇప్పుడు లైక్ 10 కేజీస్, 5 కేజీస్, 5 కేజీస్ ఎలా తీయాలి, మా దగ్గర ఎక్స్ట్రా బ్యాగ్ కూడా లేదు. సో అని చెప్పేసి నేను చాలా టెన్షన్ అయిపోయాను. సో అలాంటి టైంలో జపాన్ వాళ్ళు రూల్ ఎలా, ఒకవేళ ఒక రూల్ పెడితే అది వాళ్ళు ఎలా ఫాలో అవుతారో, అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా హెల్పింగ్ నేచర్ కూడా ఉంటారు. సో అక్కడ చెక్ ఇన్ చేసే ఒక తను, తను తెచ్చి లైక్ మా టెన్షన్ని చూడలేక, సో తను ఒక బ్యాగ్, న్యూ బ్యాగ్ తెచ్చి మాకు ఇచ్చి, సో మీరు ఈ 10 కేజీస్ ఈ బ్యాగ్లో ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే, పాపం తను మా బ్యాగ్లోకి వెళ్ళి తనే తీసి మాకు హెల్ప్ చేసి ఆ బ్యాగ్లో పెట్టి, తను మాకు ఇచ్చిన ఆ లగేజ్ బ్యాగ్కి మనీ తీసుకుంటుంది అనుకున్నాము. కానీ తను మాత్రం మా దగ్గర 1 రూపీ కూడా తీసుకోలేదు. మేము అన్నాం తీసుకోండి అని, అంటే పర్లేదు, ఇట్స్ ఓకే, అది జస్ట్ ఒక హెల్ప్గా నేను చేశాను అని చెప్పింది. సో మేమైతే రియల్గా తనకి చాలా థ్యాంక్స్ చెప్పాము. యాక్చువల్గా నేను ఇది ఒక ప్రాబ్లం అవుతుందని అయితే అస్సలకే అనుకోలేదు, ఎందుకంటే వాళ్ళు మాకు ఎంత వెయిట్ ఇచ్చారో నేను అంతే వెయిట్ తీసుకెళ్ళాను. నేనేం ఓవర్ వెయిట్ తీసుకెళ్ళలేదు, కాకపోతే ఇంకొక బ్యాగ్లో ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఆ 23 కేజీస్ ఒక బ్యాగ్లో ఉండాలి అంటే నేను 28 కేజీస్ పెట్టుకున్నాను. సో దానివల్ల వాళ్ళు నాకు ఇలా బ్యాగ్ వేరే బ్యాగ్లో ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి సో అలా చెప్పారు. సో నాకైతే ఇది ఒక పెద్ద లెసన్ లాగా అయింది. సో మీరు కూడా ఇలాంటి మిస్టేక్ అయితే అస్సలకే చేయకండి. ఫైనల్గా మా బ్యాగేజెస్ అన్నిటినీ చెక్ ఇన్ చేసి తర్వాత మా సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని, ఇక బోర్డింగ్కి అయితే జస్ట్ మాకు ఒక 10 మినిట్సే ఉండే. సో ఫాస్ట్గా వెళ్ళిపోయి అండ్ ఫైనల్గా అయితే బోర్డింగ్ చేసేసాము. ఫ్లైట్ ఎక్కాక మా హ్యాండ్లో ఉన్న లగేజ్ అంతా పైన సెట్ చేసుకొని, అక్కడ వాళ్ళు ఇచ్చిన కొన్ని బ్లాంకెట్ ఉండే అవన్నీ సైడ్కి పెట్టేశాను. అండ్ విహాన్ బెల్ట్, నా బెల్ట్ ఫాసన్ చేసుకొని కొంచెంసేపు రిలాక్స్గా కూర్చున్నాం. సో అంతలోపే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నాకైతే ఈ టోటల్ ఫ్లైట్ జర్నీలో టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగే ఎగ్జైటెడ్గా ఉంటారు, అంటే మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత జర్నీ అంతా చాలా బోరింగ్గా అనిపిస్తుంటుంది. టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైంలో మన చెవులు మూసుకుపోయినట్టు అవుతుంటుంది. సో అలాంటి టైంలో మనం వాటర్ తాగితే ఎలా మింగుతామో, సో అలాగే నార్మల్గా ఇట్లా గుట్కలు వేసుకున్నట్టు అట్లా మింగితే మళ్ళీ మన ఇయర్స్ అనేది ఓపెన్ అవుతుంటుంది. అండ్ ఆ ప్రెషర్కి మన చెవులు నొప్పి పెట్టకుండా ఉంటుంది. సో నేను ఈ చిన్న చిట్కా ఫాలో అవుతాను. సో మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను.
ఈ ఫ్లైట్ జర్నీలో విహాన్ బోర్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి తనకు ఏదో విధంగా ఎంటర్టైన్ చేయాలి అనేసి నేను తన కోసం బుక్స్ తెచ్చాను అండ్ కొన్ని పజిల్స్ తీసుకొచ్చాను అండ్ కొన్ని టాయ్స్ కూడా తీసుకున్నాను. సో తనని అట్లా 1 1 అవర్ అట్లా ఎంటర్టైన్ చేశాను అండ్ తర్వాత కొద్దిసేపు అయ్యాక తను పడుకున్నాడు అండ్ మేము కూడా లైక్ మార్నింగ్ లేచాం కాబట్టి మేము కూడా చాలా టయర్డ్ ఫీల్ అయ్యాము. సో మేమందరం ఒక 3 అవర్స్ పడుకున్నాం. ఈ మా టోటల్ జర్నీ వచ్చేసి 9 అవర్స్ పట్టింది మాకు. అరౌండ్ 5 o'clockకి అలా మేము ఢిల్లీలో ల్యాండ్ అయ్యాము అండ్ వన్స్ ఇండియాలో ల్యాండ్ అవ్వగానే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఢిల్లీలో దిగగానే మా ఇమిగ్రేషన్ ప్రాసెస్ని అయితే ఫస్ట్ మేము కంప్లీట్ చేసుకున్నాము. మాకు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ లేకుండే మేము లగేజ్ తీసుకొని మళ్ళీ చెక్ ఇన్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా వేరే ఎయిర్లైన్స్ వాళ్ళు జపాన్లో మేము లగేజ్ ఇస్తే డైరెక్ట్ మాకు హైదరాబాద్లోనే ఇస్తారు, కానీ ఈ ఎయిర్ ఇండియా వాళ్ళు కోవిడ్ టైం నుంచి వాళ్ళు ఈ రూల్ పెట్టారు అండ్ వాళ్ళు ఎందుకో అదే కంటిన్యూ అవుతున్నారు. అంటే కోవిడ్ అయిపోయిన తర్వాత తీసేస్తారు అనుకున్నాం, కానీ వాళ్ళు తీయకుండా మా లగేజ్ మేము జపాన్లో ఇస్తే ఢిల్లీలో మేము పిక్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి లైక్ మళ్ళీ మా బ్యాగేజ్ని చెక్ ఇన్ చేయించి అండ్ సెక్యూరిటీ చెక్ చేసి ఇలా ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఢిల్లీలో మాకు 2 అవర్స్ హాల్ట్ ఉండే. సో మేము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను, విహాన్ని కూడా కొంచెం ఫ్రెష్ అప్ చేసి అండ్ మాకు ఆకలిస్తుంది ఆల్మోస్ట్ అప్పుడు 6 7 o'clock అవుతుండే. అంటే జపాన్ టైంలో ఆల్మోస్ట్ నైట్ 10 o'clock అవుతుండే. సో అందుకే కొంచెం తిన్నాము అండ్ హైదరాబాద్ కోసం ఫ్లైట్ ఎక్కే గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేశాము అండ్ ఇంతలోనే బోర్డింగ్కి స్టార్ట్ చేశారు అండ్ మేము మా ఫ్లైట్ ఎక్కేసి నైట్ 9 o'clockకి ఫ్లైట్ ఎక్కి నైట్ 12 కల్లా హైదరాబాద్కి ల్యాండ్ అయ్యాం. హైదరాబాద్లో దిగగానే అన్నపూర్ణ గారు కనిపించారు. సో ఆవిడ గారితో కొంచెం సేపు మాట్లాడాను అండ్ ఫోటో తీసుకున్నాను. తానైతే చాలా బాగా మాట్లాడింది మాతోనే. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా అత్తయ్య అండ్ మా తమ్ముడు వచ్చారు. సో వాళ్ళని చూడగానే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ వీడియోలో మీరే చూసేయండి. మా అత్తయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ మనవడిని చూడగానే. అంటే మేము కూడా వచ్చినందుకు హ్యాపీ, కానీ ఎంతైనా ఇక వాళ్ళ మనవడు వచ్చాక ఇంకా హ్యాపీ. ఆల్మోస్ట్ నైట్ 12 అయిందనేసి మేము ఆ రోజు నైట్ హైదరాబాద్లోనే స్టే చేసాము అండ్ నెక్స్ట్ డే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో వాళ్ళ రియాక్షన్ కూడా చూడండి. మమ్మీ అయితే మమ్మల్ని చూడంగానే ఎప్పుడు నన్ను ఫస్ట్ దగ్గర తీసుకునేది, ఇప్పుడు వాళ్ళ మనవడు వచ్చాక మనవడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్న తర్వాత అప్పుడు నన్ను దగ్గర తీసుకుంది. సో అంతే కదా, వాళ్ళు వచ్చాక ఫస్ట్ వాళ్ళే ప్రియారిటీ అవుతారు, ఆ తర్వాత మౌనం అవుతాము. అండ్ విహాన్ కూడా గుర్తుపడతాడో లేడో అనుకున్నాము, కానీ వీడియో కాల్స్లో చూస్తూ ఉంటాడు కదా. సో తను వాళ్ళ నానమ్మని అండ్ అమ్మమ్మని రాగానే అమ్మమ్మ నానమ్మ అనుకుంటే దగ్గరికి వెళ్ళాడు అండ్ అందరినీ ముద్దులు పెట్టుకున్నాడు.
సో ఇదండి ఇవాళ వ్లాగ్. మీ అందరికి ఎలా అనిపించిందో కిందన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ. అండ్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్, సయోనరా.